పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. అందుకు తెలంగాణ ఎన్నికలు వేదికగా మారాయి. ఈ నెల 11 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలకు ఒక్కరోజు ముందుగానే ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక భేటీ జరగనుంది. మోదీ సర్కార్పై యుద్ధానికి వ్యూహం రచించనున్నాయి. కాంగ్రెస్ టీడీపీ అధినేతల ప్రకటనలతో జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు తెలంగాణలో నాంది పలికినట్లయింది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ టీడీపీతో పాటు సిపిఐ కూడా కలిసి ప్రజాఫ్రంట్గా ఎన్నికల్లో పాల్గొనటం తొలిసారిగా తెలంగాణలోనే జరుగుతోంది. మూడు పార్టీల అధినేతలు ఖమ్మంలో ఒకే వేదికను పంచుకుని ఎన్నికల శంఖం పూరించడం దేశవ్యాప్తంగా బలమైన కూటమికి సంకేతాన్నిచ్చినట్లయింది. చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కొనసాగిస్తూ టీఆర్ఎస్పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను చేసిన కృషిని గుర్తు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉంటే మరుసటి రోజే జాతీయ కూటమి ఏర్పాటుకు చర్చలు ముమ్మరమవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 11 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని కలిసికట్టుగా జాతీయ కూటమి నేతలు ఖరారు చేయనున్నారు అని తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 10న ఢిల్లీలో బీజేపీయేతర రాజకీయ పక్షాల సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీనిపై రాహుల్, చంద్రబాబు, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, స్టాలిన్, దేవేగౌడ, కుమారస్వామి, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, మాయావతి, ములాయం, సురవరం సుధాకర్ రెడ్డి మధ్య ఇప్పటికే పరస్పర చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ నెల 11 నుంచి జనవరి 8 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. అందులో అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం, సిబిఐలో జగడం, భీమా కొరెగావ్ తదితర అంశాలపై మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాలని ప్రతిపక్షాలు కీలక భేటీలో వ్యూహం రచిస్తున్నాయి. అయితే 10న జరిగే భేటీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరు కాకపోవచ్చని సమాచారం. సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 11న వెల్లడి కానున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6